ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఎనర్జీ. దిస్ ఇస్ క్లియర్ ఫర్ లైఫ్. ఓం శ్రీ సాయిరామ్. వి హోప్ దట్ యువర్ జర్నీ ఆన్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ సాధన ఇస్ గోయింగ్ వెల్, and you would have surely been continuing to avoid wastage of food, time, money and energy. Humans require energy sources from the environment for their sustenance, powering infrastructure and maintaining warmth. Today in this 17th episode, let's hear to divine discourse of our Swami in order to understand how valuable our environment is and how our selfishness impacts our environment. జగత్తు ఉపభోగ నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదు. The world is not created for your enjoyment. ఈ జగత్తు యొక్క శక్తులను కొల్లగొట్టుకొని మానవత్వాన్ని విస్మరించి కేవలము సృష్టి యొక్క పరిణామములకు గురి చేస్తున్నాడు మానవుడు. Man depends on the world, forgets the human qualities and doing everything for enjoyment. ఈ యొక్క ప్రాకృతమైనటువంటి వైపరీత్యములకు మూల కారణము మానవుని యొక్క ప్రవర్తనే. The root cause for this perversion of human nature is man's characteristics. ఈనాడు లోకములు జరిగేటువంటి భూకంపములు కానీ అగ్నిపర్వతములు కానీ లేక అతివృష్టి అనావృష్టి అనేటువంటి యొక్క బాధలు కానీ యుద్ధములు కానీ ఇవన్నీ ఇప్పుడును ప్రకృతి యొక్క వైపరీత్యం యొక్క ప్రసాదములు. ఆల్ ద కెటాస్ట్రఫీస్ లైక్ ఎర్త్క్వేక్స్, వాల్కనోస్, వార్స్, డ్రాట్, ఆల్ దిస్ ఇస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది పర్వర్షన్ ఆఫ్ నేచర్. ఈ ప్రకృతి యొక్క వైపరీత్యమునకు మూల కారణము మానవు యొక్క ప్రవర్తనే. మ్యాన్స్ బిహేవియర్ అండ్ కాండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పర్వర్షన్ ఇన్ నేచర్. మానవులకు జగత్తుకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. Man is not able to recognize the interdependent, inseparable relation between himself and the world. ప్రకృతికి మానవునికి ఉండినటువంటి సంబంధం ఎట్టిదో మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు. Students, first and foremost should recognize what is the relation between man and nature. So, let's commit to diminish our selfishness and step forward to conserve our valuable natural resources. So, will you do this? If yes, then say, Jai Sai Ram.